తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి నెల రోజులు దాటిందని, ఇప్పటికే వారి దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయని, ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో పారిశ్రామిక అశాంతి నెలకొందని సీఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి అజయ్ కుమార్ ఆరోపించారు. ఈ మేరకు ఆయన నెల్లూరులోని సీఐటియు కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. తోటపల్లి గూడూరు మండలం వాటర్ బేస్ కంపెనీలో అధికార పార్టీ నాయకులకు కాంట్రాక్ట్ ఇవ్వాలని ఉద్యోగులపై దాడి చేయడం దారుణమన్నారు. అలాగే వెంకటాచలం మండలం బీర్ ఫ్యాక్టరీలో క్యాంటీన్ అధికార పార్టీ నాయకులు ఇవ్వాలని దౌర్జన్యం చేస్తున్నారని పేర్కొన్నారు. రామాయపట్నం పోర్టులో ప్రస్తుతం పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డ్స్ కాంట్రాక్ట్ ను స్థానిక అధికార పార్టీ నాయకులకే ఇవ్వాలని ఒత్తిళ్లు తేవడం జరుగుతుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. స్కీమ్ వర్కర్లు, చిరు ఉద్యోగులపై అధికార పార్టీ నాయకుల దౌర్జన్యాలను రాష్ట్ర ప్రభుత్వం అరికట్టాలని, లేని పక్షంలో సీఐటీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహిస్తామని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి బిర్రుగా ఒక నెల రోజులు కూడా నిండలేదు. కానీ నెల్లూరు జిల్లా లో పారిశ్రామిక అశాంతి, అట్లాగే చిరు ఉద్యోగుల యొక్క వాళ్ళ మీద వేధింపులు అనేవి తీవ్రంగా ఉన్నాయి. సరే, కొత్త ప్రభుత్వం మనం విమర్శించడం మంచిది కాదని చెప్పి సిఐటియుగా మేము నెల రోజులు ఆలోచించాం. కానీ వీళ్ళ దూకుడు మాత్రం చాలా ఎక్కువగా కార్మికుల మీద, చిరు ఉద్యోగుల మీద ఉంది. మరి చెప్పక తప్పదన్న ఉద్దేశంతోనే ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం అనేది జరిగింది. 25వ తేదీ తోటపల్లి గూడూరు మండలం వరకవిపూడి అనంతపురం ప్రాంతంలో ఉండేటటువంటి వాటర్ బేస్ అక్వా కంపెనీలో ఏజీఎం ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద దాడి అనేది చాలా హేయమైన చర్యగా మేము భావిస్తూ ఉన్నాం. ఇప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటి బస్సుని, ఆ వర్కర్స్ వచ్చేటటువంటి బస్సుని 2 కిలోమీటర్ల దూరమే ఆపి, మీరు మేము అధికారంలోకి వచ్చాము, మీరు ఇంకా రేపటి నుంచి ఈ ఫ్యాక్టరీలోకి వచ్చేదానికి లేదు, వర్కర్లం అందరం మేమే ఉంటాం, చిన్న చిన్న కాంట్రాక్టులు ఇవన్నీ కూడా మేమే తీసుకుంటాం అనేటటువంటి ధోరణి ప్రదర్శించారు. ప్రదర్శించడమే కాదు, ఆ దౌర్జన్యం చేశారు ఆ కార్మికుల మీద. ఇది విచారించేదానికి వచ్చిన ఉత్తమ్ కుమార్ రెడ్డి అనే ఏజీఎం మీద భౌతిక దాడి చేసి భయభ్రాంతులకి గురి చేశారు. ఇదేమి చర్య అని చెప్పి మేము గౌరవ ఎమ్మెల్యే గారిని, మంత్రుల్ని, కొత్తగా వచ్చినటువంటి కలెక్టర్ ఎస్పి గారిని అడుగుతా ఉన్నాం. ఆదిశంకర గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, మ్యాక్ ఏ ప్లస్ ఎన్బిఏ అటానమస్ ఇన్స్టిట్యూషన్, ఆల్ ఇండియా గేట్ ర్యాంక్స్ 23, 64 and 87, 17 గోల్డ్ మెడల్ విన్నర్స్ ఇన్ జేఎన్టీయు ఇయర్ రిజల్ట్స్, 10 ప్రతిభా అవార్డ్స్ బై గవర్నమెంట్ ఆఫ్ ఏపీ, ఆల్ రిక్రూటర్స్ HCL, ఎంఫసిస్, టాటా, కాగ్నిజెంట్, CGI, ఇన్ఫోసిస్, విప్రో, మైండ్ ట్రీ, ఇసుజు, అబౌ 1000 స్టూడెంట్స్ వర్ ప్లేస్డ్ ఇన్ మోర్ దాన్ 40 కంపెనీస్, బీటెక్ కోర్సెస్, CSE, CSEAI, CSED, ఈ విద్యా సంవత్సరంలో మేము అందిస్తున్న నూతన కోర్సులు బీబీఏ, బీసీఏ, బీఫార్మసీ, EAP-SET, ISET code, SANK, Adishankara Group of Institutions, Guduru.